ఓటరు సవరణ జాబితా త్వరితగతిన సిద్ధం చేయాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయడంతో పాటు ఓటర్ హెల్ప్ లైన్ వినియోగంపై విస్తృత ప్రచారాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ సూచించారు. బుధవారం వచ్చిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు సూచనలు చేశారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు, 18 సంవత్సరాలు నిండిన వారి నమోదు, చనిపోయిన వారి జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలలో ఓటు ప్రాముఖ్యతపై కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, వేములవాడ ఆర్టీఓ లీలా, ఎన్నికల ఉప తహసీల్దార్ రెహమాన్ తదితరులు ఉన్నారు.